నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది రోజులు కూడా గడవలేదు ఇంతనే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేయడం స్టార్ట్ చేస్తుంది ఏదైతే చూసుకుంటే మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏదైతే ఆరు గ్యారెంటీల మీద కానీ చూసుకుంటే అటు రుణమాఫీ చేస్తా అని చెప్పడం దాని మీద కూడా విమర్శలు చేయడం చూస్తున్నాం ఒకసారి మరి మాట్లాడదాం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కోట్ల శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సో ఎట్లా చూస్తారు సార్ మరి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసిన విమర్శలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం ఆరు గ్యారెంటీలు మభ్య పెట్టి జనాలు మభ్య పెట్టి అధికారంలోకి వచ్చేసిందని చెప్పేసి అంటుంది సో మరి దీని మీద మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు కేటీఆర్ గారికి చిన్న మెదడు చితికింది పది సంవత్సరాలు బాగా అనుభవించి జన్మాడ ఫామ్ హౌస్లో అనుభవించి ఏ నీళ్ళ కోసమో నిధుల కోసమో తీసుకొచ్చిన తెలంగాణ ట్యాగ్ లైన్ల తుంగలో తొక్కి విలాసవంతమైన జీవితాలు గడిపి జన్మాడ ఫామ్ హౌస్లో సినిమా తారలతో విలాసవంతమైన జీవితం గడిపిన ఆయనకు ఇంకా ఏదో అనుకుంటూ ఉన్నాడు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పార్లమెంటరీ ప్రాక్టీస్ ద్వారా చీఫ్ ఎన్నిక ఎన్నికల కమిషన్ ద్వారా ఓటింగ్ జరిగే తద్వారా ఎమ్మెల్యేలు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నాయకుని అనుకొని తద్వారా గవర్నమె గవర్నర్ చేయన ప్రమాణ స్వీకారం చేయించుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా ఆర్గా అసలు మేము ఉన్నదే కనీసం వారం రోజులు కానీ ప్రభుత్వం ఏర్పడి అంటే ఒక రోజులో బేబీని ఒక కత్తి ఉంది వీళ్ళు ఎందుకు ఆ ఆతృత హరీష్ రావు గారు కానికే కేటీఆర్ గారికి ఆ ఆతృత ఎందుకు ఇంకా ఒక మాకు ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి కదా మేము ఇప్పుడే సెట్ అవుతున్నాం ఒక ప్రక్షాళన దిశగా విద్యుత్ సంస్కరణలు ప్రక్షాళన దిశగా ఇలా ప్రభాకర్ రావు రాజీనామాను మేము ఆమోదించలే అదేవిధంగా టీఎస్పిస్లో జరిగిన అవినీతి మీద కూడా ఇలా జనార్దన్ రెడ్డి గారిని రాజీనామా ఆమోదించలే ఈ ధనిక రాష్ట్రంగా సోనియా గాంధీ పదహారు వేల కోట్లు ఇచ్చిన ధనిక రాష్ట్రాన్ని ఈ దౌర్భాగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఈ తండ్రి కొడుకులు మామ కూతురులది కాదా ఇవాళ ఆట మొదలైంది అంటున్నారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆట మొదలు పెడితే ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా ఉన్నారు ఆ రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా పదే పదే కాంగ్రెస్ పార్టీని కూలగొడతాం కూలగొడతామంటున్న కడిఎంసీఆర్కి పల్ల రాజేశ్వర్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్ర ఒక రాజకీయ గవర్నర్ గారి చేత ప్రమాణబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏ రకంగా కూలగొడతారంటున్నారు ఏ కూలిపోవడానికి ఏమైనా గుర్సెలా లేకుండా మట్టికోడలా మీ ముఖాల కూలగొట్టే దమ్ము లేదు మీరు ఇట్లనే వాగుతుంటే వాగుతుంటే తీరా తెలంగాణ సమాజం ఎట్లయితే సింగల్ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిందో అదే ప్రజలు రేపు మీకు ఇప్పటివరక ప్రతిపక్ష హోదా ఇచ్చింది రాబోయే రోజుల్లో ఆ ప్రతిపక్ష హోదా దక్కకుండా పోతారని కూడా ఈ మనవి చేస్తా ఉన్నాను కానన్నది చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పు చేసేసి అని చెప్పేసి విమర్శలు చేసింది సో మరి ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడున్న అప్పుల్లో చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీలు సాధ్యమయ్యే ఛాన్స్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రవతి భవన్కే రోజుకు పది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ప్రగతిభవం నుంచి ఫామ్ హౌస్ కొనికే ఒక ఇరవై లక్షల ముప్పై రూపాయలు అంటే ఒక చిన్న చిన్న చెప్తా ఉన్నా అట్లా పెద్ద పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ మీద లక్ష కోట్లు మరి ఎవరి సొమ్మని ప్రజాస్వామ్యం తెలంగాణ ప్రజల సొమ్మే కదా దాన్ని అన్ని కక్కించి తీరుతాం కదా అవన్నీ తీసుకుంటే మరి ధ ధనిక రాష్ట్రంగా తీసుకుని రావడంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలుపరచడం ఎలాంటి అతిశక్తి లేదు ఇలా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం నడుస్తుంది కదా మరి అదే ఫార్ములాని మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాం తెలంగాణ ప్రజలు అదే ఫార్ములాను ఫాలో చేస్తున్నాము ఇప్పటికీ మహిళలకు ఉచిత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పించినాము ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఫీజు ఏం పథక పథకాన్ని తుంగలో తొక్కిన దౌర్భాగ్య పరిస్థితుడు ఈ ఇళ్ళను ఏ చెట్టుకు ఉరేసినా తప్పులేదు అందుకొరకే ఇలా ఆరోగ్యశ్రీని మళ్ళా మెరుగుపరిచే దిశగా ఇలా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక తీసుకుంటారు అదేవిధంగా విద్యార్థులకు మరి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని తీసుకుంటారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కర్ణాటకల కంటే ఇంకా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక మెరుగైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో దూరదృష్టితో ఇలా ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశాలు పెట్టి ఇలా నిద్రలేని రాత్రులు కలుపుతున్నారు ముఖ్యమంత్రి గారు గారు మంత్రి మండలి గారు ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రజలైతే ఆశయంతో మనకు అంటగా ఆ బాధ్యత అప్పచెప్పిర్రో విశ్వాసం చెప్పిర్రు మన మీద విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ విశ్వాసాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇయల ముఖ్యమంత్రి గారు కష్టపడుతుంటే ఇలా కనీసము ఒక వారం రోజులు ప్రభుత్వం గడవలే అప్పుడే హరీష్ రావు రెండు రోజుల లక్షలు మాఫీ చేస్తాను అంటాడు కేటీఆర్ ఏమో ఆట అంటారు కడియం శ్రీ గారు ఏమో మేము ప్రభుత్వానికి కూలగొడతామంటాడు ఆ పనికిరాని పల్లారాజేశ్వర రెడ్డి వీళ్ళని జనగామల గెలిపించింది ఇందుకోనకైనా ప్రభుత్వాలు కూలగొట్టడానికి కడియం శ్రీఆారిని స్టేషన్ గణపూర్లో గెలిపించింది ఎందుకోసమేనా ఈ ప్రభుత్వాలు సిరిసిల్ల రామారావుని గెలిపించి ఇందుకోసమేనా మేము స్టార్టింగే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు విలువైన సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి అండగా ఉండండి ప్రభుత్వం పారదర్శక ఉంటుంది కక్ష సాధింపులు మనసులో ఏదో పెట్టుకొని కక్ష సాధింపులు ఉండవు అని చెప్పిన ముఖ్యమంత్రికి వీళ్ళే కక్ష సాధింపులు చేస్తారు నిజంగా కేటీఆర్ గారు అంటే ఇప్పుడే ఆట మొదలైందంటే నిజంగానే ముఖ్యమంత్రి గారు నిజంగానే ఆట మొదలు పెడితే వీళ్ళు అక్కడ ఉండవు ఉండరు ఆ స్థానంలో అని సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిక చేస్తాను అన్న ఇంకోటి చూసుకుంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా అటు మాజీ మంత్రి మల్లారెడ్డి మీద కూడా నోటీసులు వెళ్తున్నాయి సో దీన్ని ఎట్లా చూడచ్చు అంటారు అది ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ప్రక్రియ అది దీంట్లో ప్రభుత్వ ప్రోత్సాహం కానీ ఇంకెవ్వరి ప్రోత్సాహం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి మండలి ప్రోత్సాహం ఇలా ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కట్టరు నేను కట్టకున్నా నా మీద రైడ్ చేస్తారు నువ్వు కట్టకున్నా మీ సంస్థ మీద రైడ్ చేస్తుంది అది ఒక ఆ పరిపాలనలో భాగంగా వచ్చిరే తప్ప దానికి ప్రభుత్వానికి దానికి ఎలాంటి సంబంధం లేదు ఇంకోటి చూసుకుంటే అయితే మీరు చేపట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు దాంట్లో కూడా ఆటో డ్రైవర్ల నుండి కూడా కొంచెం నిరసన తగులుతుంది సో మరి వాళ్ళని ఎట్లా ఎట్లా చూసుకోబోతున్నారు ఇప్పుడు నిజం ఇప్పటికైతే ఆటోలు అక్కడక్కడ నిరసన చేస్తున్నట్టు తెలిసింది ఒకవేళ అది ఒక ప్రధాన అంశంగా మారితే నిజంగా వాళ్ళ నష్టపోతున్నారు అని తెలిసి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పరుగులోకి తీసుకుంటారు దాని సమస్యను ప్రత్యామ్నాయం అంటే రిహాబిలిస్మెంట్ చేపని కూడా సిద్ధంగా ఉన్నారు మిగతా గ్యారంటీల పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు రెండు గ్యారెంటీలు అయినాయి కదా రేపు ఈరోజు శాసనసభ నడుస్తుంది రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది ఉభయ సభలను ఉద్దేశించింది గవర్నర్కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది ఇవి అయిన తర్వాత నెంబర్ బై వన్ వన్ బై వన్ బై ఖచ్చితంగా ఇలా కర్ణాటకలో ఏదైతే పూర్తి చేసినామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి గ్యారెంటీలు కంప్లీట్ చేసి ప్రజలకు అందియబోతున్నాం అనేది ఎలాంటి అతిశక్తి లేదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ